ఇక భారత స్టార్ షెట్లర్ లక్షాసేన్ పారిస్ ఒలింపిక్స్ లో జోరు మీదున్నాడు సూపర్ ఫామ్ తో సెమీఫైనల్ కు దూసుకెళ్లాడు ఈ క్రమంలో ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఈవెంట్లో సెమీఫైనల్ కు అర్హత సాధించిన తొలి భారత షెట్లర్గా సేన్ చరిత్ర సృష్టించాడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తైవాన్ షెట్లర్ ఛో చెన్పై విజయం సాధించి పతకానికి దూరంలో నిలిచాడు ఇక రాబోయే మ్యాచ్ల్లో కూడా ఇలాగే అదరగొట్టి పతకాన్ని పట్టేయాలని భారత క్రీడాభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఇక కీలకమైన సెమీస్ లక్షసేన్ డెన్మార్క్ షెట్లర్ విక్టర్ అక్సెలెన్స్ తో తలపడనున్నాడు అక్సెలెన్స్ కూడా ఈ ఒలింపిక్స్ లో ఓటమి లేకుండా సెమీస్ కు దూసుకొచ్చాడు అతడు గ్రూప్ స్టేజ్లో నేపాల్ ఇజ్రాయిల్ ఐర్లాండ్ ప్లేయర్లపై గెలిచాడు కాగా క్వార్టర్ ఫైనల్లో సింగపూర్ షెట్లర్ కేవై లోకుపై విజయం సాధించి జోరు మీదున్నాడు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో విక్టర్ స్వర్ణ దక్కించుకున్నాడు దీంతో సెమీఫైనల్స్ లో లక్షసేన్కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇక రేపు జరగనున్న సెమీస్ లో లక్షా విజయం సాధిస్తే పథకం ఖరారవుతుంది అతడు ఫైనల్ పోరులో స్వర్ణ పథకం కోసం పోటీ పడాల్సి ఉంటుంది ఒకవేళ సెమీఫైనల్లో లక్ష ఓడితే కాంస్యం కోసం ఆడాల్సి ఉంటుంది కాగా ఈ ఒలింపిక్స్లో భారత స్టార్ ప్లేయర్లు పివి సింధు సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ నిరాశపరిచారు ప్రీ లో సింధు ఓడగా క్వార్టర్స్లో సాత్విక్ చిరాగ్ శెట్టి జోడి నిష్క్రమించింది దీంతో భారతీయుల అంచనాలన్నీ ఆశలన్నీ ఇప్పుడు లక్షాసేన్ పైనే నెలకొన్నాయి అంచనాలకు తగ్గట్టుగా సెమీస్ సెమీస్కు చేరాడు ఇదే జోరును సెమీస్లో కొనసాగిస్తే పథకం గ్యారంటీగా తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది